ശേദം ദേവാദി ദേവു നീ രണ്ടി കീർത്തി ശേദം രാജാധിരാജു നീ ചേതുലൻ പൈക്കിലേപ്പി ശ്രീരമുനു വഞ്ചി സ്തുതിഞ്ചി പുകളിതം ക്രീസ്തുനാഥുനി ചെയ്യുടകു പ്രഭുവിനു സ്തുതിഞ്ചേദം വ്യാധുലൻ പാദലൻ ചെയ്യുടകു പ്രഭുവിനു സ്തുതിഞ്ചേദം ബന്ധനമുലനു ചേദിം ബന്ധനമുലനു ചേരിംപ പ്രഭുവിനു പുകഴിതമു ശുദ്ധ പരമദിവ്യാസ പ്രസാദമുനക്കു പിതാ പുത്ര പവിത്രാത്മ മഹിമ കലുകുനുഗാക ആദിലോ കലിഗినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాల మహిమ కలుగునగాక పరిశుద్ధ పరమదివ్యాస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమలు కలుగునగాక పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాల మహిమ కలుగునుగాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాల మహిమ కలుగునుగాక తండ్రి దేవుడా మీకే స్తుతి స్తోత్రం మహిమ గౌరవం ఆరాధన కలుగునుగాక యేసు దేవుడా మీకే స్తుతి స్తోత్రం మహిమ గౌరవం ఆరాధన కలుగునుగాక పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తుతి స్తోత్రం మహిమ గౌరవం ఆరాధన కలుగునుగాక త్రిత్వైక దేవా మీకే స్తుతి స్తోత్రం మహిమ గౌరవం ఆరాధన కలుగునుగాక దేవా మిమ్ము ఆరాధించుటకు స్తుతించుటకు మహిమ పరిచుటకు మమ్ము పిలిచిన దేవా మీకే స్తుతి స్తోత్రం మహిమ గౌరవం ఆరాధనలు చెల్లించుచున్నాము దివ్య సప్రసాద ప్రభువుగా
మా ముందు ఉన్న దేవా, కోట్లాది వందనాలు స్తోత్రాలు. నీ ప్రేమకు వందనాలు ప్రభువా, నీ కారుణ్యముకు మహాస్తోత్రములు. ఓ దివ్య కారుణ్య ప్రభువా, నీ ప్రేమ వలన మీ గురువులుగా మీ ముందు మోకరించి మేము ఆరాధించే అర్హత మాకిచ్చినందుకు వందనాలు ప్రభువా. దేవా, మీరిచ్చిన అర్హత అంతస్తు యాజకులుగా ఈ విశాఖ మేత్రాసనమంతటి తరపున మీ ముందు మోకరించి ఉన్నాము ప్రభువా. మీకే స్తోత్రాలు చెల్లించుచున్నాము, మహిమలు చెల్లించుచున్నాము, కృతజ్ఞతలు అర్పించుచున్నాము. దేవా, మమ్మల్ని నిరంతరము కాచి కాపాడుచున్నారు, నిరంతరము నీ రక్త శరీరములతో పోషించుచున్నారు, ఆత్మా దైవత్వములో నడిపించుచున్నారు. ప్రభు, నీ ప్రేమ గొప్పది, నీ కారుణ్యము గొప్పది, నీ దివ్య కారుణ్యము మహా గొప్పది ప్రభువా. దేవా, నీ పరిశుద్ధమైన సంఘమును నడిపించుటకు మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ నీ బిడ్డలముగా యాజకులుగా నిరంతరము సమర్పించే దివ్య పూజాబల్ల ద్వారా నిరంతరము మమ్ము ఆదుకుంటూ నడిపిస్తున్న మా ప్రభువా, మీకే స్తుతి స్తోత్రం మహిమ గౌరవం ఆరాధనలు చెల్లించుచున్నాము. దేవా, మా హృదయాలలో నీవు ఉన్నావు ప్రభువా, మా హృదయము నిండా నీవు ఉన్నావు ప్రభువా. నిరంతరము కూడా మమ్మల్ని కాచి కాపాడుచున్నారు, మమ్మలను క్షమించుచున్నారు, మమ్మలను నడిపించుచున్నారు. మీకివే కోట్లాది వందనములు స్తోత్రములు. వేరే వ్యక్తికి చోటేది, నా హృదయము నిండా నీ ఉంటే వేరే వ్యక్తికి చోటేది, నా జీవితమంతా నీ ఉంటే వేరే ధ్యాసకు తావేది. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని, వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. చోటేది నా జీవితమంతా నీ ఉంటే వేరే ధ్యాసకు తావేది. నీ కోసం
చేశానని ఇంతటి భాగ్యమయ్యా నాకింతటి భాగ్యమయ్యా కోసం నేనేమి చేశానని ఇంతటి భాగ్యమయ్యా నాకింతటి భాగ్యమయ్యా నీ మనసును గ్రహించలేని బలహీనుడనయ్యా మనసును గ్రహించలేని బలహీనుడనయ్యా నా యేసయ్యా నా యేసయ్యా వశము చేసుకో నా హృదయాన్ని ఆవరించుకో నా జీవాన్ని వశము చేసుకో నా హృదయాన్ని ఆవరించుకో నా జీవాన్ని ఆరాధన నా ప్రాణ యేసువా ఆరాధన నా ప్రాణ యేసువా ఆరాధన నా ప్రాణ యేసువా ఆరాధన నా ప్రాణ హృదయము నిండా నీవుంటే వేరే వ్యక్తికి చోటేది నా జీవితమంతా నీవుంటే వేరే ధ్యాసకు తావేది దేవా యాజకులుగా మీ పవిత్ర సంఘాన్ని నడిపించే బాధ్యతలను మాకు ఇచ్చినప్పటికీ అనేకమైన ముళ్ళను మేము ఎదుర్కొంటున్నాము ప్రభువా, శోధనలను ఎదుర్కొంటున్నాము ప్రభువా, పడిపోవచ్చున్నాము, నలిగిపోవచ్చున్నాము, రాళ్లను ముళ్ళను మా దారిలో చూస్తున్నాము దేవా, బలహీనలము ప్రభువా. మేము ఎప్పుడు కూడా పాపములో పడిపోవచ్చున్నాము, అపవిత్రమైన మాటలలో కాముకత్వముతో కూడినటువంటి మాటలను విగ్రహారాధనలు మాంత్రిక శక్తులకు శత్రుత్వమునకు కలహములకు అసూయ క్రోధము స్వార్థము కక్షలు వర్గతత్వము మాత్సర్యము త్రాగుబోతుతనము విందులు వినోదములతో మేము అలమాడిపోవచ్చున్నాము ప్రభువా. నీ పరిశుద్ధ రక్తముతో మమ్ము కడుగు ప్రభువా. మేము పడిపోయినప్పుడెల్లా నీవు సీలువ కింద బోర్ల పడిన దానిని గుర్తు చేసుకుని నీవు అనుభవించిన వేదనాభరితమైన బాధ ద్వారా మా పాపములను కడిగివేయండి. మమ్ములను విప్పుటకు మీరు కట్టబడి కొట్టబడి ఉన్నారు ప్రభువా. మా బంధనములను విడిపించండి. మా కరుకు మృతి చెందిన యేసయ్యా, నీ జీవము నీ కృప మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా నడిపించండి ప్రభువా. దేవా, దావీదు రాజుతో కలిపి ఈ కీర్తన ద్వారా క్షమాపణ అడుగుతూ ఉన్నాము. అవును ప్రభువా, యాజకులుగా ఉన్నప్పటికీ కూడా మేము పుట్టినప్పుడు నుండి పాపాత్ములమే, అయినప్పటికీ అర్హత లేనప్పటికీ మమ్మల్ని ఎన్నుకొని మమ్మల్ని పిలుచుకొని నీ బిడ్డలముగా నీ యాజకులుగా మమ్ము నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభువా. నీ పరిశుద్ధ క్షమాపణను మాకు అనుగ్రహించమని ఈ కీర్తన ద్వారా మేము వేడుకొనిచ్చున్నాము. ప్రభు, నీ నిశ్చలమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణలో నా పాపములను తుడిచివేయము. నా దోషములను నన్ను పూర్తిగా కడిగివేయము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయము. నా అపరాధములు నాకు తెలియను. నా తప్పులు ఎల్లప్పుడూ నా మదిలోనే మెదలుచున్నవి. మీ సమాధానము దేవా పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకము. నీకే ద్రోహముగా నేను పాపము చేసి తిని
నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేస్తని, నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషిగా నిర్ణయించుట సమంజసమే. నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడనే, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి పాపాత్ముడనే. ఇదిగో నీవు చిత్తశుద్ధిని కోరివాడవు, నా మనస్సును నీ జ్ఞానముతో నింపుము. మీ సమాధానము దేవా పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకము. ఇస్సోపుతో శుద్ధీకరింపుము, అప్పుడు నేను శుద్ధుడు నగుదును. నన్ను కడుగుము, నేను మంచు కంటే తెల్ల నగుదును. నన్ను నీ సంతోష ఉల్లాసములతో నింపుము, అప్పుడు నీవు నలగొట్టిన ఎముకలు సంతసించును. నా దోషముల నుండి నీ మౌమును ప్రక్కకు తిప్పుకొనకము, నా పాతకములెల్లా తుడిచివేయము. మీ సమాధానము దేవా పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము. దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము, నూతనమును స్థిరమునైన మనస్సును నాలోని నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము. మీ సమాధానము దేవా నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకము. నీ రక్షణానందమును నాకు మరలా దయచేయము, విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. నేను పాపులకు నీ మార్గమును తెలియచేయదను, అప్పుడు వారు నీ యొద్దకు తిరిగి వత్తురు. నా రక్షకుడవైన దేవా, నన్ను రక్తాపరాధము నుండి కాపాడము, అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయును. మీ సమాధానము దేవా నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకము. ప్రభు నీవు నా పెదవులను విప్పుము, నేను నీ స్తుతులు ఉంగడించదను. నీవు బలుల వలన సంతృప్తి చెందవు, నేను దహన బలిని అర్పించినచో నీవు ప్రీతి చెందవు. దేవా నేనర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే, విరిగి నలిగినట్టి వినయాత్మితమైన హృదయమును నీవు నా అనాధారము చేయవు. నీవు నెనరుతో సియోనును ఆదుకొనుము, యెరూషలేము గోడలను పునర్నిర్మింపము. అప్పుడు నీవు దహన బలులు సంపూర్ణ హోమములు మొదలగు ఉచితములైన బలుల వలన సంతృప్తి చెందవు. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పింతురు. మీ సమాధానము దేవా నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము. ఆ ప్రభువుని కాపరిగా మనము గొర్రెలముగా దావీదు రాజుతో కలిపి సంపూర్ణ విశ్వాసముతో, దేవా నా ఆత్మకు సేదదీర్చువాడు నీవే, గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడు కూడా నీ నెట్టి అపాయమునకును భయపడను, నీ చేతికర్ర నాకు తోడుగా ఉండును, నన్ను కాపాడును అన్నటువంటి విశ్వాస మాటలతో ప్రభుని ఆరాధించుదాం.
ప్రభువే ప్రభువే నా కాపరి లోటు లేదు నాకు నీవు తోడుండగా పరిశుద్ధ గ్రంథ పఠనము యోహాను శుభవార్త 9వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. యేసు మార్గమున పోవుచు ఒక పుట్టుగ్రుడ్డివాణిని చూచెను.
ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడుగా పుట్టుటకు ఎవరు పాపము చేసిరి? వీడా, వీని తల్లిదండ్రులా అని యేసును అడిగిరి. అందుకు యేసు, వీడు కానీ వీని తల్లిదండ్రులు కానీ పాపము చేయలేదు. దేవుని కార్యము వీని యందు బయలుపడుటకై వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. పగటి వేళనే నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి దగ్గర పడుచున్నది, అప్పుడు ఎవడు పనిచేయలేడు. ఈ లోకమున నేను ఉన్నంతకాలము నేను లోకమునకు వెలుగును అని పలికి నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మితో మట్టిని కలిపి ఆ మట్టిని గుడ్డివాని కనుల మీద రాసి వెళ్ళి సిలోయము కోనేటిలో కడుగుకొనుము అని చెప్పెను. సిలోయము అనగా పంపబడిన వాడు అని అర్థము. ఆ గ్రుడ్డివాడు వెళ్ళి కడుగుకొని చూపును పొంది తిరిగి వచ్చెను. అప్పుడు వాని ఇరుగు పొరుగు వారు, అంతకు పూర్వము వాడు భిక్షమెత్తుకొనుట చూచిన వారు, కూర్చుండి భిక్షమడుగుకునివాడు వీడు కాడా అనిరి. కొందరు, అవును వీడే అనిరి. మరికొందరు, వీడు వానివలే ఉన్నాడు అనిరి. కాని వాడు మాత్రము, అతనిని నేనే అని చెప్పెను. నీ కళ్ళు ఎట్లు తెరవబడినవి అని వారడిగిరి. అందుకు వాడు, యేసు అను మనుష్యుడు మన్ను కలిపి నా కన్నుల మీద రాసి వెళ్ళి సిలోయములో కడుగుకొనుము అని చెప్పెను. నేను వెళ్ళి కడుగుకొనగా నాకు చూపు కలిగెను అని చెప్పెను. అతడు ఎక్కడ ఉన్నాడు అని వారు అడిగిరి. నాకు తెలియదు అని వాడు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ఈశ్వా వందనం, ఈశ్వా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. హల్లెలూయా. సాధునాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం, వందనం మోక్షదాయకం. సాధునాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం, వందనం మోక్షదాయకం. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, సత్పురుషుల్ని దర్శించడం ద్వారా పుణ్యం కలుగుతుంది. స్పర్శనం పాపనాశనం, వారి ఆయన యొక్క ఆ ప్రభు యొక్క స్పర్శచే పాపాలు పరిహారమైపోతాయి. సంభాషణం కోటి తీర్థం, ఆయనతో మాట్లాడుతుంటే కోటి పుణ్యక్షేత్రాలు దర్శిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యాన్ని మన ప్రభు అయిన క్రీస్తుతో మాట్లాడడం ద్వారా సంపాదించుకుంటాం. వందనం మోక్షదాయకం, ఆయన్ని స్తుతించడం ద్వారా మోక్షానికి చేరడానికి యోగ్యులుగా మారుతుంటాం. ఒకసారి ఒక రోడ్డు ప్రక్కన పడిపోయిన వ్యక్తి చూసి మొదటగా ఒక త్రాగుబోతు చూసి అంటున్నాడట, ఈడు ఇంత ఫుల్గా తాగి ఈ రోడ్డు ప్రక్కన పడుకోవాలా, ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు కదా, లేదా అక్కడే పడుకోవచ్చు కదా అంటున్నాడు. అదే వ్యక్తిని ఇంకొక దొంగవాడు చూసి, వీడు రాత్రి అంతా దొంగతనం చేసి పడుకోవడానికి చోటు లేదన్నట్లు రోడ్డుకు అడ్డంగా పడుకున్నాడని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అదే వ్యక్తిని ఒక భిక్షగాడు చూసి, వీడు ఎన్ని పూటల నుండి భోజనం లేక నాలాగా ఆకలితో ఉండి ఇప్పుడు సొమ్మసిల్లి పడిపోయాడు అంటున్నాడు. చూసే చూపును బట్టి సృష్టి కనబడుతుంది.
ఈనాడు పుట్టుగుడ్డి వారిని చూసినప్పుడు మొట్టమొదటగా వీడు పాపం చేసాడా, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా అంటూ మానవ దృక్పథంతోనే వాళ్ళు మాట్లాడారు. ఎవరికైనా ఏదైనా జరిగేటప్పటికీ ఇమ్మీడియట్గా మనం అంటాం వాడు చేసిన పాపానికి వాడికి తగిన శాస్తి జరిగిందని. అందుకే ప్రభు కరాఖండిగా అక్కడ ఖండిస్తున్నాడు, వీడు చేసిన పాపం కాదు, వీడు తల్లిదండ్రులు చేసిన పాపం కాదు, ఇది దేవుని మహిమ పరచడానికి. వాడు గుడ్డివాడుగా ఉన్నది ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ ఆయన మీద పడి లోకానికి వెలుగైన క్రీస్తు వెలుగు నుండి ఆ గుడ్డివాడు వెలుగును పొందడానికి సిద్ధపడుతున్నాడు. జ్ఞానస్నానంలో మనం చూసినట్లయితే పేరు పెట్టేటప్పుడు, జ్ఞానస్నానం ఇచ్చిన తర్వాత, క్రిస్మ తైలంతో అభ్యంగనం అయిపోయిన తర్వాత, ఆ తర్వాత నూతన వస్త్రం ఇచ్చిన తర్వాత, ఇదిగో క్రీస్తు జ్యోతిని స్వీకరింపుడు, అక్కడ ఒక మాట చెప్తాం మనం, తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచుండ నిండు. ప్రభు అయిన క్రీస్తును అంగీకరించిన ప్రతి వ్యక్తి తన అంధత్వాన్ని కోల్పోతుంటాడు. అంధత్వం పోగొట్టుకొని అంధత్వం పోయిన తర్వాత క్రీస్తు వెలుగులోకి నడిపించగలుగుతుంటాడు. ఇదిగో క్రీస్తు జ్యోతిని స్వీకరింపుడు అని గురువు ఎప్పుడైతే వెలుగుచున్న వత్తునిస్తారో ఆ రోజు నుండి అంతవరకు గుడ్డివాడుగా గుడ్డిదానిగా ఉన్న మన జీవితాలలో క్రీస్తు ఒక జ్యోతిని వెలిగిస్తున్నాడు. మన జోజయ్ ఫాదర్ గారు రాసిన బుక్ ఉంది, లో చూపు. అందరికీ ముందు చూపు ఉంటుంది, వెనక చూపు ఉంటుంది. ఈ లో చూపు అంటే ఆత్మావలోకనం. ఒకసారి కళ్ళ డాక్టర్ దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాడట. వెళ్ళి అడుగుతున్నాడు, సార్ నాకు కళ్ళు సరిగా కనపడలేదంటే డాక్టర్ గారు కొద్దిగా పెద్ద పోతద్దాలన్న కళ్ళజోడు ఇలా సరి చేసుకొని ఈ మాత్రం చెప్పడానికి 10 మందిని ఎందుకు తీసుకొచ్చారా అన్నాడు. చాలాసార్లు ఇతరులకు బోధిస్తున్న మనం, ఆ ప్రభు ఇచ్చిన వెలుగును పొందుకున్న మనం, ఆ ప్రభు చూపించిన ఆ ప్రేమతత్వం ఆ గుడ్డివాణ్ణి ఖండించలేదు, ఆ గుడ్డివాణ్ణి కించపరచలేదు. ఆయన ఎడల ప్రభు చూపించిన గొప్పదనం ఏంటంటే దయార్ద హృదయం. ఒకసారి 4 గుడ్డివాళ్ళని ఏనుగు దగ్గరికి తీసుకెళ్ళి ఏనుగు ఎలా ఉందో డిస్క్రైబ్ చేయరా అంటే, మొదటి వాడు తొండం పట్టుకొని ఏనుగేట్రా లావుగా ఉంటుందంటారు, గొట్టంలా ఉందన్నాడు. రెండవ గుడ్డివాడు వెనక్కి వెళ్ళి ఏనుగు తోక పట్టుకుని అంటున్నాడు, రే ఏనుగు చాలా లావుగా ఉంటుందంటారు, ఇది చూస్తే చీపురు కట్టలా ఉందిరా అన్నాడు. మూడోవాడు ఏనుగు కాళ్ళు పట్టుకొని, రే ఏనుగంటే స్తంభంలా ఉంటుందిరా అన్నాడు. నాలుగోవాడు ఏనుగు కడుపును పట్టుకొని, ఏనుగంటే గోళంలా ఉంటుందిరా అన్నాడు. చూసే చూపును బట్టి సృష్టి కనబడుతుంటుంది. ప్రభు ఆ గుడ్డివాణి ఎడల దయార్థ హృదయముతో తన తండ్రిని కానీ తనను కానీ నిందించకుండా ఆ గుడ్డివానికి చూపునిచ్చిన ప్రభు. చాలాసార్లు ఈ దయార్థపు చూపు మనకి తక్కువైపోతుంటారు. ఎంతసేపు ఇతరుల్ని తప్పు పట్టుకుంటూ మనం చూస్తున్నప్పుడు ప్రభు ఈరోజు ఆ పుట్టి గుడ్డివాణ్ణి నుండి మనల్ని నేర్చుకోమనేది ఏంటంటే, అనవసరంగా నిందించవద్దు. ఇతరులని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని ప్రభు మన నుండి ఆశిస్తున్నాడు. అయితే ఈ గుడ్డివాడు చేసిన కార్యాలు 3 విషయాలు మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఆయన ఏం చేశాడు? ఆ పుట్టి గుడ్డివాడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మట్టి మీద ఉమ్ము వేసి అతని కండ్లకు రాసి, నీవు వెళ్ళి కడుక్కో అంటే కడుక్కోవడానికి సిద్ధపడ్డాడు. వెంటనే చూపును పొంది ఉన్నాడు.
మన జీవితాలలో మన అంధత్వం ఎప్పుడు పటాపంచలవుతుందంటే ప్రభు వాక్యానుసారంగా జీవించగలిగినప్పుడు, ప్రభు యొక్క ఆజ్ఞలు మనం పాటించగలిగేటప్పుడు, ప్రభు యొక్క ఆత్మను మనం పొందుకున్నప్పుడు మనలో అజ్ఞాన అంధకారాలు తొలగిపోతాయి. ఆ గుడ్డివాణి ఎడల ఆయన చూపించిన దయార్థపు హృదయం, చాలాసార్లు ఇతరుల్లో మంచిని మనం చూడలేకపోవడం, మనకంటే ఎక్కువ టాలెంట్ ఉన్న వ్యక్తిని చూసినా సహించలేకపోవడం, ఇవన్నీ మన గుడ్డితనాలే. కాబట్టి ప్రియులారా, ప్రభు మన నుండి ఆశించేది ఏంటంటే, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, మీరు నా శిష్యులుగా నా బిడ్డలుగా ఉండాలంటే ప్రతి ఒక్కరిలో మంచిని చూడండి, ప్రతి ఒక్కరిలో మంచిని చూడగలిగినప్పుడు నీ జీవితం అంతా వెలుగుమయంగా మారుతుంది. అలా వెలుగుమయంగా మారాలంటే మూడే మూడు విషయాలు చేయాలి. ఏంటంటే, మొదటిది ఇన్వైట్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలోకి ప్రభుని ఆహ్వానించాలి వెలుగు కావాలి అంటే. రెండవది ఇన్ఫార్మ్ జీసస్ అబౌట్ యువర్ లైఫ్. నీ జీవితంలో జరుగుతున్న సంఘర్షణ, మానసిక సంఘర్షణ ఆ ప్రభువుకి తెలియచేయాలి. థర్డ్, ఈ రెండు నువ్వు ఎప్పుడైతే చేసేవో, మూడవది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. ఆయన మన జీవన నావను ఏ రీతిగా నడిపించాలో ఆయనకి తెలుసు. కావున ప్రియులారా, ఈ మూడు కార్యాలు మనం చేసినట్లయితే మన జీవితం వెలుగుమయం అవుతుంది. ఇన్వైట్ జీసస్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ఫార్మ్ జీసస్ అబౌట్ యువర్ లైఫ్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. రెండు కార్యాలు మనం చేసినప్పుడు మూడవది ఆయనే చేస్తాడు. ఆ గుడ్డివాణ్ణికి చూపునిచ్చిన ప్రభు మన జీవితాలలో వెలుగుమయం చేయమని ఆ ప్రభుని ఈ ఆరాధనలో వేడుకుందాం. కన్నులను తాకుమునా, కన్నులను నిన్నే చూడాలి, నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి. ప్రసాదించి నీ ఆత్మతో నన్ను అభిషేకించు. శరణం శరణం యేసా శరణం, 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 శరణం శరణం యేసా శరణం. నిన్నే స్తుతించాలి,
తల్లి మరియ స్తోత్ర గీతముతో దేవాది దేవుని స్తుతించుదాం. మరియమ్మ ఈ విషయములనెల్లా తన మనస్సున అంతయు పదిలపరుచుకొని మననము చేయుచుండెను. స్తుతించుచున్నది చేసినావు నీవు గొప్ప కార్యము. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది చేసినావు నీవు గొప్ప కార్యము. స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా. ఒసగినావు నాకు నీ జీవితం, ఒసగినావు నాకు నీ జీవితం, శతకోటి వందనాలు నా ప్రభువా, శతకోటి వందనాలు నా ప్రభువా. స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, మహిమా ప్రభు స్తుతి మహిమా, నన్ను ఎన్నుకొన్నావు నీ దాసిగా, నన్ను ఎన్నుకొన్నావు నీ దాసిగా, ఏ విధముగా తెలిపేది ధన్యవాదము, తెలిపేది ధన్యవాదము. స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా. పరిశుద్ధుడవైన తండ్రి, విశ్వశ్రీ సభను మీ పాదాల చెంత అర్పిస్తూ ఉన్నాము. ఈ శ్రీసభకు అధినేతలైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని ఆయురారోగ్యములతో ఆశీర్వదించి నీ దివ్య కారుణ్యమును మాపై కుమ్మరించి ఈ శ్రీసభను ముందుండి నడిపించే నీ కృపగల కాపరిగా అభిషేకిస్తూ నిత్యము కూడా దేవదూతల సంరక్షణలో తల్లి శ్రీసభను పరలోక రాజ్యములో నిత్యము ఆనందించే శ్రీసభగా దీవించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన మా దైవమా, మా ప్రభు, మా దేశ రాష్ట్ర పాలకులను మీకు సమర్పిస్తున్నాం ప్రభు. వారు నిస్వార్థంగా దేశ రాష్ట్ర ప్రగతి కోసం పాటుపడేలా వారిని దీవించండి. దేశ రాష్ట్ర అభివృద్ధిలో వారు కీలకమైన పాత్రను పోషిస్తూ
యావత్ భారతావనిలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమైనటువంటి శాసనాలను వారు తయారు చేస్తూ అందరినీ అభివృద్ధి బాటలు నడిపించే కృపను ఆశీర్వాదాన్ని వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మేం చేయు ప్రార్థన ఆలకించండి. వైద్యులకు వైద్యుడవు పరమ వైద్యుడైన మా దైవమా, మా ప్రభువా, ఈనాడు ఈ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి మమ్మందరినీ ప్రత్యేకంగా దీవించండి ప్రభువా. మాలో ఎవరెవరికైతే శారీరకమైనటువంటి స్వస్థత అవసరమో వారందరినీ దీవించండి. ఎవరెవరికైతే ఆత్మీయమైనటువంటి నీ కుమ్మరింపును దీవెనను పొందాలని ఆశపడుతున్నారో వారిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని ఎవరెవరైతే ప్రార్థించమని కోరి ఉన్నారో అనారోగ్యాలతో మంచాల మీద ఉండి లేవలేని పరిస్థితిలో ఉండి మీ స్పర్శ కోసం మీ తాకిడి కోసం ఆశపడుతున్నారో వారిని కూడా దీవించి స్వస్థత కలిగి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈనాడు మేము ఈ ఆరాధనలో ధ్యానిస్తున్న విధంగా గుడ్డివాణిని తాకి వానికి చూపినిచ్చిన మా దైవమా, మా ప్రభువా, మాలో ఉన్నటువంటి అనేక రకాలైన గుడ్డితనాన్ని అవిటితనాన్ని నీ కృప ద్వారా నీ స్పర్శ ద్వారా తాకి స్వస్థపరచమని అందరూ ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఈ విశాఖ అగ్రపీఠాన్ని మీ పాదాల చెంత అర్పిస్తున్నాము ప్రభువా. మా తండ్రి గారైన మల్లవరి ప్రకాష్ గారిని దీవించండి. ఈ విశాఖ అగ్రపీఠానికి చెందిన యాచకులను, గురువులందరినీ కూడా నీ పవిత్రాత్మ ద్వారా నడిపిస్తూ మా విచారాలన్నిటినీ కూడా మీ పాదాల చెంత అర్పిస్తున్నాము. ప్రతి కుటుంబమును, ప్రతి జాతిని, ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని నీ కృపాకారుని హస్తాల ద్వారా ఆశీర్వదించి తండ్రిగా బాధ్యత వహిస్తూ స్నేహితుడిగా చేపట్టి నడిపిస్తూ ఆదరణకర్తగా ఆత్మవరములతో మమ్మ అభిషేకించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, తప్పిపోతున్న గొర్రెలను మీకు సమర్పిస్తూ ఉన్నాము ప్రభువా. చెడు వ్యసనాలకు లోనైనటువంటి గొర్రెలను, మా విచారలో ఉన్నటువంటి ప్రతి తప్పిపోయిన గొర్రెను మీకు అర్పిస్తూ ఉన్నాము. దేవదూతల ద్వారా వారిని వెతికి కాపాడే బాధ్యతను మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. మా స్వభావాలను దీవిస్తున్నందుకు వందనాలు. మేము నిత్యము కూడా మీ మనస్తత్వాన్ని కలిగి ఉండి తప్పిపోయిన కుమారుని వెతికి, గొర్రెపిల్లని వెతికి కాపాడేనట్లుగా, తప్పిపోయిన కుమారుడు తిరిగి రాగా కౌగలించుకునే స్వభావాలను మాకు అనుగ్రహించమని, గురువులుగా మేము ఎల్లప్పుడూ కూడా మీ స్వభావమైన కారుణ్యాన్ని ప్రజలు రుచి చూచేటట్లుగా మమ్ము దీవించమని అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన మనసులలో ఉన్నటువంటి కోరికలను ప్రభునకు మౌనముగా అర్పించుదాం. మన విన్నపములను అన్నిటినీ కలిపి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన ద్వారా ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. వినయముతోడ నీ మహాయాగు వరవాహినికి శిరమును వ
పంచు వినయముతోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తమునందు పాదవ పందము పంచేంద్రియములు గ్రహించగలుగు విశ్వాసమిగ దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడ మాయాభూత వరవాయిని శిరమును వంచు వినయము తోడ పరమ పిత పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి ఇందులో మాధుర్యము నిండి ఉన్నది ప్రార్థించుదము ఓ సర్వేశ్వర ఈ అద్భుత దేవద్రవ్యనుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించితిరి మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను మా రక్షణ ఫలితములను మేము నిరంతరము చవిచూడను యుగయుగములు జీవించుచు పాలన చేయు ఏలినవార మాకు అనుగ్రహించండి. దేవుడు పాపడునుగాక దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక నిత దేవుడును నిత మనుష్యుడునైన యేసుక్రీస్తువు స్తుతింపబడునుగాక యేసు యొక్క నామము స్తుతింపబడునుగాక యేసు యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక పీఠము యొక్క మిగిలి పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు యేసువు స్తుతింపబడునుగాక ఓదార్చువారైన పవిత్రాత్మ స్తుతింపబడునుగాక దేవుని గొప్పత లేగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక ఆమె యొక్క మహిమ గల మోక్షారోపణము స్తుతింపబడునుగాక ఆమె యొక్క పరిశుద్ధమును నిష్కళంకమునైన ఉద్భవం స్తుతింపబడునుగాక
కన్యకయను తల్లియునైనా మరియమ్మ యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తకు పునీత జోతప స్తుతింపబడునుగాక. తన దూతల యందును తన పునీతల యందును దేవుడు స్తుతింపబడునుగాక. జననీవా మరియా చల్లని మాతవమ్మ జీవిత యాదములో గోచని నామం నిరతము నాలో స్మరేయల్తు శుభములు గోచని నామం నిరతము నాలో స్మరేయల్తు మధురమని ప్రేమ గమాయని చల్లని మాతవమ్మ జీవితయానములో మాతోడుగా నిలువు మమ్మ.